సాక్షి, కురిసే చినుకుకి నీల సాక్షి, ఒలిచే వాళ్ళకి నీరు సాక్షి, సుమగంధాలకి గాలి సాక్షి. ఐశ్వర్య, హౌ ఆర్ యూ? ఇప్పుడు చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నారు. ఏంటి సీక్రెట్? అగ్నిసాక్షి తొందరలో మేము అందరూ చూడబోతున్నాం, అదా గ్లామర్ సీక్రెట్? ఆర్ అందరికీ నమస్కారం, నేను ఐశ్వర్య. మా ఛానల్లో కొత్తగా వస్తున్న అగ్నిసాక్షిలో గౌరీ అని క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ నేనేం కూడా ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. ఓ, సో ఆ క్యారెక్టర్లో ఉన్నట్టే. యా, కాకపోతే నేమ్ డిఫరెంట్ ఏమో. ఒరిజినల్ రేమ్ నేమ్ ఐశ్వర్య, క్యారెక్టర్ నేమ్ గౌరీ. అంతే, క్యారెక్టరు నా రియల్ లైఫ్ చాలా దగ్గర ఉంది, ఆల్మోస్ట్ సేమ్ అనొచ్చు. సారీ, నేను తెలుగు కొంచెం మాట్లాడుతున్నారు క్షమించండి. సో ఇంత క్యూట్ గా అడిగినప్పుడు క్షమించరా చెప్పండి, మీరు అలా మాట్లాడితేనే బాగుంది. సో ఎలా ఉంది మీకు ఇక్కడ అట్మాస్ఫియర్? ఎలా ఉంది ఈ సీరియల్ తో చాలా మందితో వర్క్ చేశారు, సో ఫస్ట్ ఎట్లా ఉంది అట్మాస్ఫియర్? నేను యాక్చువల్లీ నేటివ్ బెంగళూర్. ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు ఏం కూడా డిఫరెన్స్ లేదు, కొంచెం హాట్ గా ఉంది. లాంగ్వేజ్ ఒకటి, లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కన్నడ సిమిలర్ టు తెలుగు. సో చాలా బాగుంది అనమాట ఇక్కడ. సో ఇది కూడా హోమ్ ప్లేస్ లాగే ఉంది. ఎస్, కమింగ్ టు అగ్నిసాక్షి, సో ట్రైలర్ మేము చూసాం, ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది మధ్యలో ఫ్రీక్వెంట్ గా. సో చాలా బాగుంది. సో ఎలా ఉండబోతుంది స్టోరీ? కొత్త అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది. సో ఇలాంటి టాక్స్ అయితే వచ్చినాయి, మీ వరకు ఏమొచ్చినాయి దీనికి సంబంధించి? అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రోమోస్ అన్ని జాగాలో అందరూ చూసారు, చాలా మంచి రివ్యూస్ వస్తుంది నాకు కూడా. అండ్ మీకే తెలుస్తుంది, ప్రమో చూస్తే ఏ స్టోరీ ఉంటుంది అని. అండ్ నాకు కూడా చాలా హోప్ ఉంది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేను December 4th నుంచి టెలికాస్ట్ అవుతుంది. అండ్ ఎస్, December 4th నుంచి ప్రతిరోజు గౌరీ అందరి ఇంట్లోనే ఉంటుందన్నమాట, అవునా? ఈవినింగ్ టైమ్స్. సో ఇంకా మేము కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోవాలైతే. సో అగ్నిసాక్షితో మా హైదరాబాద్ వచ్చేసారు, ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఐశ్వర్య? ఎలా స్టార్ట్ అయిందంటే, నేను యాక్చువల్లీ తెలుగు ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ హియర్. ఐ వాజ్ డూయింగ్ కన్నడ సీరియల్ కాల్డ్ గిరిజా కళ్యాణ. అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాధ మేడం అని, ఇక్కడ ఇప్పుడు మా ఛానల్లో హెడ్గా ఉన్నారు, నన్ను ఇలా ఆఫర్ చేశారు, ఇక్కడ సీరియల్ స్టార్ట్ అవుతుంది రండి అని. ఐ వాస్ లైక్ నో, సీరియస్లీ ఐ డోంట్ నో తెలుగు, ఐ డోంట్ నో బిట్ ఆఫ్ తెలుగు, ప్లీజ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, నేను ఐ కాంట్ డూ ఇట్ అని అన్నాను. అప్పుడు నో, ఏం కూడా భయపడకు, యూ క్యాన్ డూ ఇట్. స్టార్టింగ్లో కొంచెం ప్రాంప్టింగ్ తీసుకోవడానికి కష్టం అవుతుంది, బట్ తర్వాత పికప్ అవుతావు రా అని చాలా సరి అన్నారు. ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు కమ్ హియర్. తర్వాత ఓకే అని ధైర్యం చేసి వచ్చాను. స్టార్టింగ్లో కొంచెం ప్రాంప్టింగ్, ఐ డోంట్ నో హౌ టు టేక్ ద ప్రాంప్టింగ్. అక్కడ కన్నడ సీరియల్స్లో అన్ని లైవ్ డబ్బింగ్ ఉంటుంది, సో అలా చేసిన అమ్మాయి నేను. ఇక్కడ వచ్చి ప్రాంప్టింగ్ తీసుకోవాలి, ఇక్కడ భాష కూడా రాదు, అదన్నీ తీసుకొని ఎక్స్ప్రెస్ చేయాలి, అది కొంచెం అలా ఇలా అయింది. బట్ నౌ ఇట్స్ ఓకే, ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను, సో ఐ క్యాన్ మేనేజ్ నా. అండ్ ఐశ్వర్య, ఇప్పుడు మీరు చెప్తున్నారు లాంగ్వేజ్ గురించి మెయిన్ ఆలోచించాను అని, అగ్నిసాక్షి సైన్ చేయకముందు సో చేయగలుగుతానా, లాంగ్వేజ్ ఒకటి మెయిన్ బర్డెన్గా ఉంది అనుకున్నారు, అండ్ ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? అగ్నిసాక్షి మంచి ఆఫర్ అందుకున్నాను, సో ఎట్లా అనిపిస్తుందా ఇప్పుడు, ఎలా ఉంది ఫీలింగ్? ఇది కన్ని కారణం అనురాధ మేడం. అండ్ మెయిన్ నా ఇన్స్పిరేషన్ నా అమ్మ. అమ్మ నా బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. అమ్మ సపోర్ట్ చేయలేకపోతే ఐఎమ్ నథింగ్. యాక్చువల్లీ యాక్టింగ్ ఈజ్ హర్ ప్యాషన్. నేను ఈ ఫీల్డ్లో వస్తాను, ఇక్కడ వచ్చి ఇంత మంచి నేమ్ చేసుకుంటాను అని నేను ఎప్పుడు కూడా నాకు లేదు.
నేను ఐ వాస్ ఇన్ 10th స్టాండర్డ్ అప్పుడు నేను బింబా అని ఒక థియేటర్ క్లాస్కి వెళ్ళాను. జస్ట్ లైక్ అ హాబీ ఐ వెంట్. తర్వాత అక్కడి నుంచి నాకు ఆఫర్స్ స్టార్టెడ్ బట్ ఐ వాస్ లైక్ మీ కంప్లీట్ మై సెకండ్ ఇయర్ అండ్ దెన్ లెట్ మీ ట్రై అని అలా ఉన్నాను. తర్వాత ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాస్ ఇన్ డిగ్రీ సెకండ్ సెమ్ మై కెరియర్ స్టార్టెడ్ విత్ దిస్ స్టార్ బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ కన్నడా, స్టార్ సువర్ణ. అండ్ ఇట్ వాస్ మై లక్కీ ఛానల్ టిల్ నౌ. ఇప్పుడు ఇక్కడ స్టార్ మాల చేస్తున్నాను అండ్ అగైన్ ఇన్ స్టార్ తమిళ్లో ఇన్నొకటి సీరియల్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ నాకు స్టార్ బ్రాండ్ చాలా స్టార్కి బ్రాండ్ మీరేనేమో రైట్. ఇంచుమించు 4 స్టార్కి సంబంధించి 4 ఛానల్స్లో చేశారా రైట్? యా ఆల్మోస్ట్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ స్టార్. ట్రైలర్లో చూసాం, ఇది ఏంటంటే కొంచెం సోషియో ఫ్యాంటసీ స్టోరీనా? సో స్టోరీ ఎట్లా రన్ అవుతుంది? ట్రైలర్లో చూసాం, ప్రోమోస్ చూసాం, బాగుంది, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక ఇదంతా కనిపిస్తుంది. సో ఓవరాల్గా స్టోరీ ఎలా ఉంటుంది? ఇది సోషల్ ఫ్యాంటసీ అలా ఏం లేదు. లైక్ మా ఇప్పుడు మా లైఫ్ ఎలా ఉందో అలాగే ఒక స్టోరీ. నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంది, చాలా క్విక్లీ అన్ని అమ్మాయి కూడా కనెక్ట్ అయిపోతారు నా క్యారెక్టర్కి. ఎందుకంటే ఇది మోడ్రన్ కంటెంపరీ గర్ల్ నా క్యారెక్టర్. బట్ హీరో క్యారెక్టర్ ఎలా అంటే ఈజ్ లైక్ ఈజ్ ఇన్ ఏదో ఓల్డ్ ఎరాలో ఉన్నారులాగా ఉన్నారు. విల్ బి లైక్ అ డివోటీ ఆఫ్ శివ అండ్ విల్ బి ఫాలోయింగ్ ద పాత్స్ ఆఫ్ శివ అండ్ హీస్ లైక్ పండిత్ ఆయుర్వేదిక్ డాక్టర్ లాగా ఉన్నారు. హీ ఈజ్ నాట్ ఎక్స్పోజ్ టు ఎనీ మీడియా. బట్ మోడ్రన్ అమ్మాయి, మోడ్రన్ యుగ ఎలా ఉందో ఈజ్ టోటలీ డిఫరెంట్గా ఉంటారు. ఈ ఇద్దరిది కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఈ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సీరియల్ గురించి, అగ్నిసాక్షి గురించి చాలా కబుర్లు చెప్పారు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, డెఫినెట్గా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. చినుకుకి నీల సాక్షి, మొలిచే మనకి నీరు సాక్షి.